మర్యాదగా చెప్పరావాడు ఎక్కడ? నువ్వు కెప్టెన్సీ చెయ్యి. షర్టు మడుస్తున్నాడండి. మాకు కావలసిన వాడు ఈ బారుకు వచ్చెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళెవరు ఈ బారుకు రారు సార్, నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో రెండు మూడు బార్లున్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా? నో కన్ఫ్యూజన్, వాడు నాకు కావాలి. ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేశాడు? మీ నాన్న రాలేదు, ఎక్కడో దారి పడిపోయి ఉంటాడు. రాలేదా? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతికొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా? ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది, పడిపోతే పైకి లేవుమని వాడి వయసు చెప్పింది. యారోయ్, ఎక్కువగా పనిచేసేస్తున్నావు. మా ఓడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. హే ఓల్డ్ మ్యాన్, ఐ వర్క్ ఫర్ ఫుడ్. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. యు ఆర్ ఫిజికలీ ఫిట్ రైట్? బట్ మెంటలీ నాట్. మీ అంబాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు యు ఆర్ ఎ హీరో అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను. ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను. ఇదంతా నీ వల్లే. రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్. రాజన్, రాజన్, రాజన్! లోపల లేడే. లేడా? మరెక్కడికెళ్ళి ఉంటాడు? ఏంటది? వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కుర్రాన్ని చూసావు? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. బాలు, వెళ్ళు.
చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఆ ఫుడ్ బిల్ 2500, డీజిల్ బిల్ 10,200. మెంటలా? టోటల్ బిల్ నేను ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు డీజిల్ బిల్లు ని చీప్ డిస్కషన్స్ పెట్టకు. చీప్ డిస్కషన్ పెట్టకు. మోసపోడు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నా. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు. ఆ తర్వాత మన అక్కడే పోతాయి. Don't worry, he's all right. Thank you, sir. Babu ne evaru teeskellaru? Evarra vallu? Maa koncham time isthe oka nela rojulu gadivistunnam. Aa varasudu kosam anni vidhaluga try chesam. Varu rajavamsiyulu kavadanto vari samsthananiki sambandhinchina anni recordlu check chesthe ఆ వంశంలో మూడో తరం రాజారాం గారు యూకే లో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాను. హలో, నమస్తే సార్. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు, మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది. నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి అసహ్యం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 క్రోస్. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కం కాదు. సర్కార్, వి ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేను. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్. హ్యాపీ జర్నీ. దట్స్ ఎ వండర్ఫుల్ సైట్. వాట్ సే? ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. డాక్యుమెంట్స్. ఇండియాకి రాగానే బాబుకు సెక్యూరిటీ అడుగుదామని ఢిల్లీలో ఉన్న మా ఎంపీని కలిశాం.
మీరెలాగైనా బాబుకు సెక్యూరిటీ ఇవ్వాలి. పిల్లాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వీడేజ్కి ఎంత రిస్క్ చేశాడు? ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చెప్పు అయ్యా ఎంపీ. రాజారాం కొడుకు బతికే ఉన్నాడు. ఆ నారాయణరావు గారు బుడ్డుని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఫిబ్రవరి 5న అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పాను. చాలా థ్యాంక్స్. నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ తో. అయినా ఈ తెల్లతోళ్ళు పిల్లోడిని వేసుకుని ఏం పిగుతావురా? నా స్కిన్ వైట్ కావచ్చు, బట్ మై బ్లడ్ ఇస్ ఇండియన్. అక్కడి నుంచి బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు. బాబు నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇప్పుడే వచ్చేస్తా. చలు. బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి 5న అనంతపూర్లో ఉండాలని బాబు నేను అనుకున్నాను. అందుకే మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి ఉంటాను. అనంతపురం టికెట్ అంటారు అవుద్ది 72 గంటలు, ఇద్దరు దుర్మార్గులు, 8 ఏళ్ల పసి ప్రాణం, 4 పేజీల డాక్యుమెంట్లు, 15,000 మంది జీవితాలు. ఈ లెక్క సరిచేయడం చాలా కష్టం. ఎవరూ లేని ఆ బాబుని. బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు? ఇక్కడొక తండ్రి ఉన్నాడు, అక్కడొక అన్న ఉన్నాడు. మీ లెక్క సరిచేసే మగాడు నా కొడుకు ఒక్కడే. వాళ్ళు ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. రోజు నీ ట్యాక్సీలో ఎంతో మంది ప్యాసింజర్స్ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు. ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ని ఆన్ టైం అనంతపురం తీసుకురా.